Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ రీఎంట్రీ, ఇక వైసీపీ టార్గెట్ రెడీ. ఆంధ్రప్రదేశ్లో మరో ఏడాదిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే గత కొన్ని నెలలుగా తన ఐపాక్ టీం క్షేత్రస్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై అభిప్రాయాలని సేకరిస్తోంది. అలానే గడప గడపకి మన ప్రభుత్వం జగన్ అన్నే మా భవిష్యత్తు కార్యక్రమాలలో ఎమ్మెల్యేల తీరుపై కూడా సమగ్ర నివేదికను ఇప్పటికే ఐపాక్ సెంటర్ ఆఫీస్కి ఏపీలోని టీం అందజేసింది. అలానే సంక్షేమ పథకాలు అమలు, ప్రజా వ్యతిరేకతపై కూడా వేర్వేరు నివేదికల్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్గా ఈ రిపోర్ట్ని వైఎస్ జగన్కి సమర్పించబోతున్న ప్రశాంత్ కిషోర్ భవిష్యత్ కార్యాచరణపై సూచనలు చేయబోతున్నట్లు వార్తలుస్తున్నాయి. వాస్తవానికి క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. మరికొంతమంది రాబోయే ఎన్నికలలో గెలిచే ఛాన్స్ 50-50 మాత్రమే. ఈ మేరకు అభ్యర్థుల్ని మార్చడం లేదా పనితీరు మార్చుకోమని హెచ్చరించడంపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలానే గత కొంతకాలంగా టీడీపీ జనసేన పొత్తు ప్రభావంపై కూడా ఐపాక్ టీం క్షేత్రస్థాయిలో సర్వే చేసినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టు కూడా ప్రశాంత్ కిషోర్ చేతికి చేరినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పొత్తుపై క్లాస్ వార్ అంటూ వైఎస్ జగన్ కౌంటర్ కూడా ఇస్తున్నారు. ఇదే వ్యూహాన్ని అమలు చేయాలా లేదా ప్లాన్ మార్చాలా అనే కోణంలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో చెప్పిన పథకాల్ని 98% అమలు చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. కానీ రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే మేనిఫెస్టోతో వెళ్లడం మంచిది కాదని వైసీపీ భావిస్తోంది. దాంతో కొద్దిగా మార్పులు చేసే అవకాశం ఉంది. నవరత్నాల అమలును కొనసాగిస్తూనే అదనంగా కొన్ని పథకాలను యాడ్ చేసే దిశగా ఐపాక్ టీం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను టార్గెట్గా చేసుకుని ఈ పథకాలు ఉండే అవకాశం ఉంది. ఈ మేనిఫెస్టో మార్పులు చేర్పులపై కూడా ప్రశాంత్ కిషోర్ తన టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా వైఎస్ జగన్కి సూచనలు చేయబోతున్నట్లు సమాచారం. కేవలం మంత్రులు ఎమ్మెల్యేల మాట తీరు పనితీరుపై ఆధారపడకుండా ఇటీవల వైఎస్ జగన్ స్వయంగా క్షేత్రస్థాయి నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బహిరంగ సభా వేదికల వద్ద, హెలీప్యాడ్ వద్ద ఏ కొద్ది సమయం దొరికినా సెకండ్ గ్రేడ్ నాయకులతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలానే కొన్ని నియోజకవర్గాలలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలను తొలగించేందుకు స్వయంగా రంగంలోకి దిగి రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సమర్పించబోయే నివేదిక ఆధారంగా వైఎస్ జగన్ తన వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది. ఏపీలో ప్రతి మంత్రి ఎమ్మెల్యే వద్ద ఇప్పటికే ఒక ఐపాక్ మెంబర్ ఉన్నారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. దాంతో వైఎస్ జగన్కి కూడా ఐపాక్పై బాగా గురికుదిరింది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ సూచనల్ని తూచా తప్పకుండా పాటించే అవకాశం ఉంది.